రెండు పడకల గదులు గదుల ఇళ్ల కేటాయింపు పంచాయతీ గందరగోళంగా మారిన తుర్కపల్లి గ్రామ సభ రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు కోసం తుర్కపల్లి రెండోసారి నిర్వహించిన గ్రామ సభ కూడా గందరగోళంగా తయారైంది రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కి అర్హులకు అన్యాయం చేస్తున్నారంటూ పలువురు ఆందోళనలకు దిగారు దీంతో అర్హుల ఎంపిక కొలిక్కి రాలేదు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ప్రజలు ప్రజా ప్రతినిధులు సభను బహిష్కరించారు తుర్కపల్లి గ్రామంలో 42 పడకల గదుల ఇల్లు నిర్మించారు 176 మంది దరఖాస్తు చేసుకున్నారు గత ఏడాది ఏప్రిల్ 75 మందిని అర్హులుగా గుర్తించారు అర్హులను గుర్తించారంటూ అనర్హులను గుర్తించారంటూ గొడవ జరగడంతో అధికారులు దరఖాస్తులను ఇంటింటికి తిరిగి మరోసారి సర్వే చేశారు గత నెల 12న గ్రామసభ నిర్వహించి ఎంపిక చేసిన 37 మంది లబ్ధిదారుల జాబితా ప్రకటించారు ఈ జాబితా తప్పుల తడకగా ఉందని మళ్ళీ గొడవకు దిగారు ప్రజల కోరిక మేరకు మరోసారి సర్వే చేస్తామని అధికారులు చెప్పడంతో సభ అర్ధాంతరంగా ముగిసింది ఇది తుర్కపల్లి మండలానికి సంబంధించినటువంటి వార్త ఇది నిన్న నిజంగా కూడా అదే తుర్కపల్లి మండల హెడ్క్వార్టర్ ఏదైతుందో జీఎం ఫంక్షన్ హాల్లో గ్రామస్తులందరినీ పిలిచి కూడా మరి ఆ ఊర్లో కట్టినటువంటి ఏవైతే 40 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది మరి అర్హులని ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని అర్హులని మరి అర్హులకు కేటాయించే విధంగా ఉండాలని చెప్పి అందరు రావడం జరిగింది అధికారులతో పాటు గ్రామస్తులందరూ కూడా జరిగి అయినా కూడా అనర్హులను మరి మీరంతా కూడా సెలెక్ట్ చేస్తుందని చెప్పి మరి అందరూ గొడవకు దిగిండని చెప్పి మరి ఈనాడు ద్వారా మనకు తెలుస్తూ ఉంది ఆ గొడవకు సంబంధించినటువంటి మరి విషయాలను మరిన్ని విషయాలను ఆ గ్రామ వార్డ్ మెంబర్ కోట విజయని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం డబుల్ బెడ్రూమ్ కట్టుడు జనాల మధ్య పంచాలు పెట్టుడు 40 ఇళ్ళు ఎవరు గెలిపోతే అవి 175 మంది అప్లై చేసుకుంటే ఆ 175 మందిలో షార్ట్అవుట్ చేసి 40 మందికి ఇవ్వాలంటే ఇక అది తలకు మించిన భారం కాకపోతే ఏమవుతుంది ఇక గిసంటి లొల్లి కాకపోతే ఏమైతే విజయ్ గారు అంజలి టీవీ నుంచి మాట్లాడుతున్నామండి మీ దగ్గర నిన్న డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏదైతే గ్రామ సభ ఉందో ఆ గ్రామ సభకు సంబంధించినటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారంటే నిన్న గొడవ అయిందని చెప్పి మరి ఈనాడు పేపర్లో కానీ అన్ని పేపర్లలో వచ్చింది ఆ గొడవకు సంబంధించినటువంటి విషయాలు కానీ నిన్న గ్రామ సభ ఏ విధంగా జరిగింది అనేటటువంటి విషయాన్ని చెప్పగలుగుతారండి చెప్తామండి అయితే వాస్తవంగా మాది తుర్కపల్లిలో నిర్మించిన 40 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు అయితే వాటిలో అర్హులకు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంటే ఇక్కడున్న అధికారులు వారికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు వారికి సంబంధించిన వారికి మాత్రమే సెలెక్ట్ చేసిరు అందులో సెలెక్ట్ చేసి 40 సెలెక్ట్ చేయాలని చెప్తే వాళ్ళు చేసిందే 27 ప్లస్ 5 ఆ 32లో గిట్లా అనర్హులే ఉన్నారు వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు ప్లస్ ఇంకో 8 సెలెక్ట్ చేయాలి ఆ 8 ఏవంటే ఆ మేము ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని చెప్తారు దాన్ని బట్టి అందులో ఉన్న నేమ్స్ వస్తే మొత్తము అనర్హులే ఉన్నారు అందులో ఒక 10 మంది అయినా లేరు ప్లస్ ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు సంబంధించిన విషయాలకైనా ఒక్కరైనా వాళ్ళు చెప్పడం లేదు దానికోసమే మా బీజేపీ పార్టీ తరఫున అండ్ అన్ని పార్టీలు కలిసి అక్కడ మేము నిన్న నిరసన వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇప్పటికీ 2 సార్లు పెట్టిన వాళ్ళు మొత్తం అనర్హులే సెలెక్ట్ చేసిరు అయితే ఇప్పుడు ఇప్పటికి 2 సార్లు ఇది 3వ సారి కదా ఆ 2 సార్ల జరిగినటువంటి గ్రామ సభల ఎవరిని సెలెక్ట్ చేసిరు నిన్న జరిగిన గ్రామ సభలు ఎవరిని సెలెక్ట్ చేసిరు ఫస్ట్ జరిగిన గ్రామ సభల 67 మంది సెలెక్ట్ చేసి సరే 67లో మేము ఇంకా మళ్ళోసారి సర్వే చేస్తామని చెప్పారు చేసి 2వ గ్రామసభకు వచ్చేసరికి 37 మందిని చేసిరు ఆ 2వ గ్రామసభల 37 మందిల ఇట్లా అనర్హులేనే చేసిరు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళే 37 మంది చేసిరని చెప్పి ఇదే మా బీజేపీ పార్టీ తరఫున మేము పోరాడితే 10 మందిని తీసేసిరు 27 మందిని చేసిరు 27 మందికి ఇస్తా అని చెప్పి ఆ 27 మందిల ఇంకా 10 మందికి ఇట్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు నిరుపేదలు మా ఊర్లో 72 సర్వే నెంబర్ల ల్యాండ్ పోయిన వారికి ఒక్కరికి రాలేదు ప్లస్ మా ఊర్లో రోడ్కు పోతున్న
ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకొక్కరికి వాళ్ళకు భూమి లేదు, ఇల్లు లేదు, వాళ్ళకు ఎవరికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయలేదు. మరి వీళ్ళకి రావట్లేదు అని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకుపోతే అధికారులు ఏమంటున్నారు? అధికారులు వాళ్ళు మా మేము ఆల్రెడీ మేము 2 సార్లు సర్వే చేసినామండి. సర్వే చేస్తేనే మాకు ఇండ్ల తెలిసింది. అయితే చిన్న విషయం చెప్పడం మర్చిపోయి, బయట ఊర్లో అయితే హైదరాబాద్ లో గానీ వేరే ఊర్ల నుంచి వలస వచ్చిన వారికే ఇందులో 10 మందికి ఇండ్లు ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళ ఊర్లల్లా మేము అడిగినాం ఇది అవునండి, వాళ్ళకి వేరే ఊర్లల్లా వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నా అంటే మాకు ఆన్లైన్ లో చూపించడం లేదు, మాకు ఆన్లైన్ లో ఏం చూపించడం లేదు, అందుకనే మేము వాళ్ళకి ఇండ్లు ఇచ్చినాం. మాకు 7 సంవత్సరాల పైగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మేము అర్హులే అంటారు. ఆ అర్హులు ఇల్లు లేని వాళ్ళు దగ్గర దగ్గర ఒక 15 మంది 20 మంది ఇప్పుడు ఇల్లు భూమి ఏం లేని బయట గుడిసెలు వేసుకొని ఉంటారు, అద్దెంట్లు ఉంటారు, వాళ్ళకి మాత్రం వేయట్లేదు. అంటే ఆ 15-20 మంది పర్టికులర్ గా వాళ్ళ ఆ 15-20 మందిల నుంచి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయలేదా? ఒక్కరినైనా సెలెక్ట్ చేయలేదు వాళ్ళు. మరి ఆ 15-20 మంది వచ్చి అడగట్లేదా? మరి మాకు ఏం లేదండి, కూర్చున్న వాళ్ళు ఇట్లా వాళ్ళే నిన్న కూర్చొని ధర్నా చేసారు. పాపం వాళ్ళు కొన్ని తెలిసి తెలియక వాళ్ళు కొంచెం చదువుకోని వాళ్ళు ఉంటారా, వాళ్ళకి ఏం తెలియక వాళ్ళు ఏం చేయాలో దిక్చోదన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి కమిటీ ఏదైతుందో, అధికారులు ఎవరైతున్నారో, మరి ఆ రాజకీయ అంటే మన అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు మేము 37 మంది సెలెక్ట్ చేసారని చెప్తారు కదా, 37 మందికి 37 మంది అనర్హులేనా? లేదు లేదు లేదు, ఆ 37 మంది 37 మంది ఏం అనర్హులేరు. అందులో ఒక 27 మంది అనర్హులు, 10 మంది మాత్రమే అర్హులు. అట్లా వాళ్ళు సెలెక్ట్ చేసింది ఏంది, మళ్ళీ గిట్లనే ఇష్యూ చేస్తారు వాళ్ళు వీళ్ళు నొల్లి పెడతారు అని చెప్పి వాళ్ళని ఆ 10 మందిని వచ్చారు వాళ్ళు. ఆ 10 మందిని ఇట్లా వాళ్ళు ఏం నొల్లి పెట్టడం వచ్చారు వాళ్ళు. పది మందిని 10 మంది మాత్రమే అర్హులు, మిగతా 27 మంది అనర్హులే. అనర్హులే. మరి ఇంకా ముగ్గురు ఎందుకు ఇంకా పెండింగ్ లో పెట్టారు? 40 బెడ్రూమ్ కదా. అవును, అది చెప్తలేరు వాళ్ళు. ఏమైంది ఏమైంది అంటే చెప్తలేరు. అసలు ఎంత అడిగినా ఇది చేసినాక అది చేస్తాం, ఇది చేసినాక అది చేస్తాం. అవునండి, ఇప్పుడు కేవలం 3 ఇల్లు మాత్రమే పెండింగ్ లో ఉండడానికి కారణాలు ఏంటని? అసలు అసలు విషయం సార్ మీకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు 3 ఇండ్లే కాదు సార్, అప్పుడు 3 ఇండ్లే అన్నారు, ఇప్పుడు 8 ఇండ్లు పెండింగ్ పెట్టారు. 8 ఇండ్లు పెండింగ్ పెట్టారు. 32 మందికి మా గ్రామ సభ, నేను ఒక వార్డు మెంబర్, అయితే మా గ్రామ సభ మా సర్పంచ్ గారి ద్వారా గ్రామ సభ తీర్మానం ఇస్తే మేము ఈ 13 తారీఖు ఈ 27 మంది ప్లస్ 5 32 మందికి మేము ఇండ్లకి పంపిస్తాం అని అంటారు. మరి మిగిలిన 8 మంది ఏరి అని మేము క్వశ్చన్ చేసినాం. అంటే ఏమంటారు అధికారులు? అంటే అది తర్వాత పంపిద్దాం, తర్వాత ఫస్ట్ అయితే ఇళ్ళని పంపిద్దాం, తర్వాత పంపిద్దాం అని మా సర్పంచ్ గారు దానికి అంగీకరించలేదు, మా వార్డు సభ్యులు మేము దానికి అంగీకరించలేదు. అయితే ఇప్పుడు మీరు నిన్న జరిగినటువంటి గ్రామ సభలో అధికార పార్టీ నాయకులతో పాటు మీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ఇద్దరు కూడా కుమ్మక్క అయినట్టు ఏమైనా అనిపించిందా మీకు? 100% అనిపించింది అక్కడ సార్. అక్కడ లబ్ధిదారులు అర్హులు అనర్హులు ప్లస్ వాళ్ళు రావాలి అక్కడికి. ఇప్పుడు మీకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ వచ్చిన విషయం వాళ్ళకి ఎట్లా తెలుస్తారు సార్? వాళ్ళు ఎవరు రాలేదు. రాజకీయ నాయకులు సంబంధిత టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు ఒక్కరికినా లేరు అక్కడ. ప్లస్ డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆడ, అంత రానులే వచ్చిన మీటింగ్ కి. ఓకే, వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి వాళ్ళు రాలేదు, ప్లస్ ఈ అధికార పార్టీ నాయకుడు రాలేదు. మీరు ఖచ్చితంగా మీరు చూడొచ్చు అక్కడ. ఓకే, ఒక్కరినా సంబంధిత నాయకులు ఒక్కరినే లేరు అక్కడ. ఇప్పుడు మరి ఇంత అన్యాయం జరుగుతుంది కదా, మరి దీని మీద మీరు ఇంకా రేపు ఏమైనా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందా? మరి దీన్ని మీడియా ద్వారా నిన్న కూడా మీడియా ద్వారా తెలిపినాం, ఈ రోజు కూడా తెలుపుతున్నాం మీ ద్వారా, మీ అంజలి టీ ద్వారా. ఖచ్చితంగా మేము ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా దుర్గాపల్లి ఎంఆర్ ఆఫీస్ ముట్టడిస్తాం, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిద్దామని మేము మా బీజేపీ పార్టీ తరఫున ప్లస్ అనర్హుల తరఫున మేము కొట్లాట చేస్తున్నాం. రైట్ రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు ఫోన్ లైన్ లో మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది అండి డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వార్త. మనము గమనించినట్లయితే ఈ డబుల్ బెడ్రూమ్ 40 ఇళ్లకు 67 మందిని సెలెక్ట్ చేసి అలాకెళ్ళి మళ్ళీ షార్ట్అవుట్ చేసి 37 మందిని సెలెక్ట్ చేస్తే ఆ 37 మందిలో దాదాపుగా 27 మంది అనర్హులే అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకనే మరి అక్కడ గొడవ అయిందని కూడా, ఆ గొడవ కారణము ఇదే అని కూడా మరి సంబంధిత వార్డు మెంబరు, అదే గ్రామానికి చెందినటువంటి వార్డు మెంబరు కోట విజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక తుర్కపల్లి మండలంలోనే కాదు, ప్రతి డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతుందో అక్కడ ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క జోక్యం, అదేవిధంగా మరి అధికారుల యొక్క జోక్యం ఖచ్చితంగా ఉందని కూడా చాలా సందర్భాల్లో కూడా చూసినాం. అట్లా కాకుండా
మరి అర్హులైనటువంటి పేదలకే ఇస్తే బాగుంటుందని కూడా మనము చెప్పొచ్చు.